Subscribe to our channel and press the bell icon for the latest updates. Don't forget to like us on Facebook. హీరో హీరోయిన్ల పెళ్లిళ్ళు టాలీవుడ్కు కొత్తేమీ కాదు. తనతో నటించిన జీవితను రాజశేఖర్ అమలను నాగార్జున పెళ్లి చేసుకుని చక్కటి వైవాహిక జీవితాన్ని అనుభవిస్తున్న సంగతి తెలిసింది. ఇలాంటి హీరోలు యువతరానికి ఆదర్శంగా నిలిచారు. తనతో నటించిన రేణుదేశాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వారిద్దరూ ప్రస్తుతం వేరువేరుగా జీవిస్తున్నప్పటికీ వారి మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. ప్రేమ పెళ్లి విషయంలో పవన్ కళ్యాణ్ దారిలోనే ఆయన ముద్దుల మేనల్లుడు నడుస్తున్నట్టు కనిపిస్తుంది. స్టార్ హీరోయిన్తో సాయి ధర్మ తేజ్ సాగిస్తున్న అఫైర్ పెళ్లి వరకు వచ్చినట్టు ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ సాయి ధర్మ తేజ్ ప్రేమ వ్యవహారం ఏం జరుగుతుందంటే, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికతో సాయి ధర్మ తేజ్ పెళ్ళంటూ అప్పట్లో మీడియాను ఓ వార్త కుదిపేసింది. రూమర్ వార్తతో మీడియాలో రోజంతా అనేక కథనాలు వెల్లువడ్డాయి. సాయి ధర్మ తేజ్ నిహారిక పెళ్లిపై మెగా ఫ్యామిలీ స్పందించలేదు. కానీ సాయి ధర్మ తేజ్తో అలాంటిదేదీ లేదని ఓ ప్రకటన ఇప్పించడంలో ఆ వివాదం సద్దుమణిగింది. కానీ ప్రస్తుతం మెగా మేనలుడు సాయి ధర్మ తేజ్ హీరోయిన్ రెజీనాతో పీకల్లోతు ప్రేమలో మెరుగుపోయాడనే వార్త సినీ వర్గాల్లో హల్చల్ చేస్తుంది. వీరిద్దరూ కలిసి వరుస చిత్రాల్లో నటించడంతో అప్పుడే ఓ రూమర్ పుట్టుకొచ్చింది. అయితే అలాంటిదేమీ లేదు, మా మధ్య మంచి స్నేహం మాత్రమే ఉంది, ప్రేమకు చోటు లేదు అని వివరణ ఇచ్చారు. వరుసగా సినిమాలు చేస్తే రిలేషన్ ఆపాదించడం సరికాదన్నారు. అయితే పిల్ల నువ్వులేని జీవితం చిత్రం షూటింగ్ సందర్భంగా సాయి ధర్మ తేజ్ రెజీనా వీళ్ళిద్దరూ ప్రేమలో పడిపోయారట. వారిద్దరూ కలిసి నటించిన రెండో సినిమా సుబ్రహ్మణ్యం ఫస్ట్ సేల్ షూటింగ్ సమయంలో ఇద్దరు మరింత దగ్గరయ్యారట. ఆ సమయంలో వారిద్దరూ ఒకరినొకరు విడిచి ఉండలేని పరిస్థితి ఏర్పడడంతో తమలో స్నేహానికి మించి ఏదో బంధం ఉందని గ్రహించారట. అమెరికాలో సుబ్రహ్మణ్యం ఫస్ట్ సేల్ చిత్రం షూటింగ్ సమయంలో ఒకరినొకరు తమ ప్రేమను వ్యక్తపరచుకున్నారనేది ఈ ఎఫ్ఐఆర్లో కీలక విషయం. అయితే మా ఇద్దరి మధ్య ఏమీ లేదు అని రెజీనా ఓ సందర్భంలో తమ ప్రేమను దాచడానికి ప్రయత్నించింది. అయితే రెజీనాను పెళ్లి చేసుకోవాలని సాయి ధర్మ తేజ్ బలంగా ఫిక్స్ అయ్యాడట. రెజీనాతో ప్రేమ విషయాన్ని తన తల్లి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. తన తల్లిని కుటుంబ సభ్యులను ఒప్పించే పనిలో పడినట్టు సమాచారం. ఏది ఏమైనా వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలని సాయి ధర్మ తేజ్ భావిస్తున్నాడనేది సన్నిహితుల ద్వారా బయటకు వచ్చింది. అయితే ఈ పెళ్లి విషయంలో రెజీనా మెలికి పెట్టినట్టు మరో వార్త వెలుగులోకి వచ్చింది. కెరియర్ పీక్స్లో ఉన్నందున మరికొన్ని రోజులు ఆగుదామనే ప్రతిపాదన సాయి ధర్మ తేజ్ ముందుకు రెజీనా తెచ్చిందట. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే కష్టమని చెప్పేసిందట. ఈ విషయంలో ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. సాయి ధర్మ తేజ్ మాత్రం ఎలాగైనా రెజీనాని ఒప్పించి తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లిపీటలు ఎక్కేయాలనుకుంటున్నాడట. అయితే సాయి జోష్కు రెజీనా ఆమోదం తెలుపుతుందా అనేది వేచి చూడాల్సిందే.